బిజీగా ఉన్నాడు ఎత్తిపోతల పథకంలో అని. ఎత్తిపోతుడు అంటే తెలుసు కదా, కేసీఆర్ ఎత్తిపోతల పథకం అంటే ఏందో తెలుసు కదా. ఎత్తుడు పోసుడు, ఎత్తుడు పోసుడు. సారు నా చేయి లాభైన సారు నొప్పి అవుతుందని డాక్టర్ దగ్గరకు పోయినాడు. ఎన్ని పరీక్షలు చేసినా డాక్టర్కి ఏం అర్థం కాలే, ఎందుకబ్బా కేసీఆర్కి అంత నొప్పి నొప్పి అయింది, చెయ్యి అంత వాసినట్టు అయిందని. ఆయన అన్ని పరీక్షలు చేస్తే దొరకలే, లాస్ట్ కూసో నిమ్మలంగా కూసోబెట్టి ఏం చేస్తుంటావు సార్ రోజంతా అని అడిగిన. ఏమున్నా సార్, ఎత్తుడు పోసుడే కదా అని. ఇది జర ఆపినామంటే ఇది తగ్గుతుంది, లేకపోతే నీకు తగ్గదు అని చెప్పింది ఆయన. గవి ఆయన తీసుకొచ్చిన ఎత్తిపోతల పథకాలు ఆ పనిలో ఉండే మంత్రులేం కలవకపోయేది. ఇవాళ మీరు చూడుర్రి, ఎవనెవనికి కండువలు కప్పుతుండో, ఎట్లాంటి వాళ్ళకి కండువలు కప్పుతుండో. పిల్లలు చచ్చిపోతే రాలే, ప్రవళిక చచ్చిపోతే సూడలికి రాలే, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే రాలే, ఆదిలాబాదులో మీ మీద రాలే. కానీ పొన్నాల లక్ష్మి బాధపడుతున్నాడని ఉర్రిగా ఉరికిపోయిందయ్యా. ఎంత సన్నాసి చూడు, ప్రజలు చచ్చిపోతుంటే రాడు, ఆడబిడ్డల మీద దాడి జరుగుతుంటే రాడు. ప్రవళిక అనే బిడ్డ నీ పరీక్షలు వాయిదా వేసి నీ పుణ్యమా అని నువ్వు పేపర్లు అమ్ముకుంటే నీ కొడుకు ధనదాహానికి ఆడబిడ్డ అశోక్ నగర్ చౌరస్తాలు ఆత్మహత్య చేసుకుంటే చూడనికే ఓవు, ఆ తల్లి దుఃఖంలో ఉంటే ఓదార్చనికే ఓవు. కానీ పొన్నాల లక్ష్మికు నొచ్చిందంట, దానికి మందు పెడదామని పోయిందంట. ఇది కేసీఆర్ నీతి, కేసీఆర్ జాతి. అందుకే సోనియమ్మ 6 గ్యారంటీలు తుక్కుగూడలో ఏమైతే ఇచ్చిందో మా అక్కలకు తెలుసా అని నేను అడగదలుచుకున్నా, మా అక్కలకు చెప్పదలుచుకున్నా. అక్క సోనియమ్మ ఇచ్చిన 6 గ్యారంటీలు మీకు తెలుసు కదా, తెలుసా? ఆ కాగితం మా వెనక చూపి సోదరా, ఏయ్ అది తీసుకో జయపాల్, ఆడ ఆడ పెద్ద మంచి కాగితం చూపిస్తున్నాను, 6 గ్యారంటీలు ఇక్కడ తీసుకో. ఇవో ఇవే మా మిత్రుడు, ఏం పేరు ఆ సోదరుంది, ఆ పవన్ మా మిత్రుడు. ఇగో 6 గ్యారంటీలను బాండ్ పేపర్ లాగా, అగ్రిమెంట్ పేపర్ లాగా జాగ్రత్తగా దాచిపెట్టుకుండు. నేను అభినందిస్తున్నా మిత్రుని. మా అక్కలందరికీ కూడా ఈ 6 గ్యారంటీల కాగితం ఇవాళ తీసుకోండి, దాచిపెట్టుకోండి. December 9 నాడు రాండి కాగితం తీసుకొని. ఇది అగ్రిమెంట్ బాండ్ పేపర్ మీకు మేము ఇచ్చేది. దీంట్లో మహాలక్ష్మి పథకం మొట్టమొదటిది, ఆడబిడ్డల కోసమే మహాలక్ష్మి పథకం తెచ్చినాం. మహాలక్ష్మి పథకంలో ప్రతి మహిళకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు సర్కారు కొలువు చేసిన జీతం ఎట్లొస్తుందో, మా అక్కలకు ఆడబిడ్డలకు చేతిలో నగదు ఉంటే పిల్లల చదువులు ఇంటి ఖర్చులకు న్యాయం జరుగుతుందని ప్రతి నెల మొదటి తారీఖు నాడు 2500 మా అక్కల ఖాతాలో వేయడానికి సోనియమ్మ నిర్ణయం తీసుకుంది. అక్కలారా కొట్టూరి చప్పట్లు, మీకోసం ప్రతి నెల 2500 ఇస్తుంది సోనియమ్మ. అదే విధంగా ఇవాళ సిలిండర్ ఎంత కొంటున్నారు అక్క? మా పెద్దమ్మ ఉన్నది, ఆడ కుర్చీ మీద కూర్చున్నాను. ఎంత కొంటున్నావు తల్లి? సిలిండర్ ఎంత అయింది? 1200 అయింది కదా. ఆయనలో 400 ఇచ్చింది సోనియమ్మ సిలిండర్. ఇవాళ మోడీ కేసీఆర్ కలిసి 1200 చేశారు. అందుకే మళ్ళీ కట్టెలు పోయే కాలం వచ్చేటట్టుంది కాబట్టి మిమ్మల్ని ఆదుకోవడానికి ప్రతి పేద ఆడబిడ్డకు 500 రూపాయలకు మీ సిలిండర్ మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత ఇవాళ సోనియమ్మ తీసుకున్నది.